యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండల కేంద్రంలో రవాణా శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో ఫిట్నెస్ లేని రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేశారు. టాక్సీలు పెండింగ్ ఉన్న రెండు ఆటోలను సీజ్ చేశారు. ఫిట్నెస్లను సమయానికి చేయించుకోవాలని, స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ కొన్ని బస్సులు ఫిట్నెస్లు చేయించుకోవడం లేదని, అలాంటి వారిపై చర్యలు తప్పవని అధికారులు తెలిపారు. స్కూల్ బస్సుల మీద ఇవాళ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో స్పెషల్ రైలు చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు రెండు స్కూల్ బస్సులు సీజ్ చేసి పెట్టాము. ట్యాక్సీ తెచ్చాము జరిగింది. ఆల్రెడీ మీకు సీజీ ఎలక్ట్రిసిటీ టైం అవుతుంది. ఇప్పుడు కూడా 1 మంత్ అవుతుంది. దాని గురించి మనం స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఈ స్పెషల్ డ్రైవ్ మనకు రెగ్యులర్గా జరుగుతుంది. ఆ స్పెషల్ డ్రైవ్ భాగంగానే వాళ్ళు రెండు బస్సులు సీజ్ చేసి పెట్టడం జరిగింది. దాంతోపాటు బూత్ క్యారేజ్ కూడా ట్యాక్సీ బండ్లు పెరుగుతున్నాయి. దానికి ఒక 2 వెహికల్స్ సీజ్ చేశాను. అవి కూడా ఫిట్నెస్ లేవు. దానికి సీజ్ చేసి రేపు లెవెల్ పెట్టడం జరిగింది. అందుకని ఫిట్నెస్ ట్యాక్సీలు ఏ పండి ఉన్నా దయచేసి మీరు ట్యాక్సీలు కట్టుకోండి, ఫిట్నెస్ చేయించుకోండి. స్పెషల్ డ్రైవ్ మనకు రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి ఇంకా మనకు దొరికితే ఇంకా సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. ఇసు మనకు రీఓపెన్ అయిన సంవత్సరానికి స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిన కూడా 1 వీక్ అవ్వడం జరుగుతుంది. ఆ తరుణంలో ఫిట్నెస్ అయిన పనులన్నీ కొంచెం జాగ్రత్తగా అన్ని కండిషన్స్తో చేపించుకొని ఆఫీస్కి వచ్చి ఫిట్నెస్ చేపించుకోండి. ఫస్ట్ ఫిట్నెస్ చేపించుకోండి, దాని తర్వాతే బండి తీయండి. ఫిట్నెస్ లేకుండా బండి తీస్తే, పిల్లలను తీస్తే మాత్రం బండి తీ చేయడం జరుగుతుంది. దాంట్లో అయితే ఏమాత్రం మోమాట లేదు. ఫస్ట్ ఈరోజు అయితే ఫిట్నెస్ చేపించుకోండి.